హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను. నేను, నా కుటుంబం చాలా బాగున్నామండి. అండ్ మొన్న రిచ్ గురించి, ఇంకా పూర్ గురించి మాట్లాడినాం కదా. రిచ్ టు పూర్ అంటే కొన్నిసార్లు మన పరిస్థితులు చాలా బాగుంటాయి, అండ్ కావాలని ఎవ్వరూ డబ్బును పోగొట్టుకోరు. కానీ మనం చేసే ఒక చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది జరుగుతుంది. ఏదైతే రాంగ్ స్టెప్ వేస్తామో దానివల్లే అది జరుగుతుంది. కానీ దానికి మూల్యం అయితే చాలా చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా రోజులు దానివల్ల పొరపాటు చేసేది ఇంట్లో ఒక్కరే కావచ్చు, కానీ దానివల్ల పిల్లలు, మనం అందరం, అసలు ఇంట్లో ఒక ఫ్యామిలీయే బాధపడాల్సి వస్తుంది, లేక కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దాంట్లో కూడా మన పిల్లల్ని మనం ప్రేమగా పెంచుకోవాలి. అలాంటి పరిస్థితులు వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి. వాళ్ళ చదువులు లేక వాళ్ళకి ఏది కావాలో అది మనం కష్టపడి ఇవ్వాలి. అప్పుడే కదా వాళ్ళు చక్కగా ఉంటారు. తర్వాత ఎవరైనా చేసిన వాళ్ళు కూడా కావాలని పొరపాటు చేయరు. అంత జరుగుతుంది, ఉన్న ఆస్తి అంత పోతుందని ఎవరైతే చేయరు. కానీ ఈ పని వదిలేసి ఇంకో పని చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేసి ఇంకోటి చేస్తే, ఇది వదిలేసి ఇంకోటి చేస్తే ఇంకా మంచి జరుగుతుందన్న ఆశ మేబీ. ఇక్కడ ప్రశాంతంగా లేదు, ఇంకో దగ్గరికి వెళ్దాము అన్న చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి చూడు, ఏవైతే అవే జీవితాన్ని అనేది తలకిందులు చేస్తాయి. ఒక స్టెప్ మనం వేస్తున్నప్పుడు 100 సార్లు ఆలోచించాలి, ఏం జరుగుతుంది మన జీవితంలో, ఈ స్టెప్ నేను తీసుకుంటే ఏమవుతుంది అని ప్రతి మనిషి ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకపోతే జీవితమే తలకిందులైపోతుంది. అంటారు కదా డబ్బు ఏముంది పోతుంది వస్తుంది, అంత ఈజీ కాదు. పోవడం అయితే చాలా ఈజీ మన దగ్గర నుంచి, ఎంత ఈజీగా అంటే ఖర్చు పెట్టేస్తే పోతుంది. కానీ కష్ట సంపాదించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ రాదు, మేబీ రావచ్చు రాకపోవచ్చు, ఎంత కష్టపడినా కూడా. కొన్నిసార్లు అదే జరుగుతుంది, అందరూ అంటారు డబ్బు ఏముంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, లేక ఇవాళ పోతుంది రేపు వస్తుంది అని. ఒక ఇంటర్వ్యూలో శైలజ గారు అన్నారు, సింగర్ శైలజ గారు కదా, డబ్బు ఏముందండి పోతుంది వస్తుంది అని అందరు అంటారు. కానీ డబ్బు మన దగ్గర నుంచి పోతుంది త్వరగానే, కానీ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది దాన్ని. కానీ ఏ పరిస్థితులు మనకు ఎదురైనా కుటుంబంలో సంతోషంగా ఉండాలి. ఇది లేదు అది లేదు, అది ఉంది ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది వీళ్ళకి అది ఉంది కాదు, కానీ మనం ఎలా ఉన్నాం, ఒకరితో మనల్ని పోల్చుకోకుండా మనం ఎలా ఉన్నాం అనేది మనకి ఇంపార్టెంట్. మన కుటుంబంతో, పిల్లలతో, భర్తతో మనం ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం. అన్నీ ఉంటేనే జీవితం కాదు, ఉన్న దాంట్లో చదువుకొని సంతోషంగా ఉండేది కూడా మంచిదే. కొందరికి అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు ఒక్కొక్కసారి కదా, నిజం. అన్నీ ఉంటాయి, నాకు కూడా ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు సంతోషం లేదు. నేను ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను, కష్టపడుతూ పనిచేస్తూ పిల్లల్ని, హస్బెండ్ని చూసుకుంటూ, ఇంటి పనులన్నీ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడే నేను. కొన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా సంతోషం ఉండదు. సంతోషం అనేది మన ఉండే తీరును బట్టి ఉంటుంది. అండ్ దేవుడి దయ కూడా ఎంతైనా మనకు కావాలి. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని మనము 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మేమైతే అంత పోయింది, కానీ ఇప్పుడైతే ప్రతి విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాము ఆలోచించి. ఏదేమైనా అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చేతనైన పని చేయాలి. కష్టాలన్నిటి ప్రతి మనిషికి వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం ఉండే ఉంటుంది. అందరి జీవితాల్లో నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ కొందరు దాన్ని తట్టుకోలేరు, దాన్ని తీసుకోలేరు అంత త్వరగా. పరిస్థితులు కొన్నిసార్లు చేజారినప్పుడు మనిషిని తలకిందులు చేసేస్తాయి. అప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. కానీ కొంచెం ఆలోచిస్తే నిర్ణయం కంపల్సరీ, సరైన నిర్ణయమే వస్తుంది, తెలుస్తుంది, లేక సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆలోచించాలి ఎప్పుడైనా మనం కోపంలో కానీ లేక ఏదైనా జరిగినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంచెం ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి. ఓపిక పట్టి చూస్తే అన్నీ మంచి జరుగుతుంది. ఎప్పటికీ ఒకటేలాగా ఉండాలి
అంటే జీవితం అస్సలు ఉండదు అంటారు కదా, తలకిందులు అయ్యేది జీవితం. జీవితం అన్న తర్వాత అప్ అండ్ డౌన్, ఒకసారి డౌన్లో ఉంటుంది, ఒకసారి అప్లో ఉంటుంది. అప్లో ఉన్నప్పుడు తీసుకుని మనమే, డౌన్లో ఉన్నప్పుడు తీసుకోము, కంపల్సరీ తీసుకోవాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.